శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. ఋషివాణి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. జూన్ నెల 2019లో వేదిక్ టారో రీడింగ్ ప్రకారంగా ధనురాశి యొక్క వేదిక్ టారో రీడింగ్ అలాగే పరిహార క్రియలు తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా మీ వేదిక్ టారో రీడింగ్ పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తున్నప్పటికీ కూడా ఈ నెలంతా కూడా మీకు యోగదాయకంగానే ఉండే అవకాశం ఉంది. గృహంలో శుభ కార్యక్రమాలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో సాధారణమైన అభివృద్ధి అనేది ఉంది. అలాగే అనుకూలమైన స్థల మార్పులు అనేవి కలుగుతాయి. అధికారులతోటి, మీ పై అధికారులతోటి, అలాగే మీకు ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళ మధ్య మంచి సంబంధం కలిగే అవకాశం ఉంది. అంటే వాళ్ళు మీ అభివృద్ధికి సరిపడగా మీకు సహాయం చేసే అవకాశం అనేది కనిపిస్తుంది. ఆరోగ్యం సామాన్యంగా అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ మాసంలో మీకు ఇబ్బందికరమైన తారీఖులు చెప్పడం జరుగుతుంది. ఈ తారీఖుల్లో దూర ప్రయాణాలు, ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తప్పనిసరి చేయవలసి వస్తే కనుక నేను చెప్పబోయే పరిహార క్రియలు పాటించండి. ముఖ్యంగా ధనురాశి వారికి జూన్ నెల 2019లో 7, 8, 15, 16, 17, 25, 26 తారీఖుల్లో తగు జాగ్రత్తలు పాటించండి. దోష నివారణకి నెలంతా కూడా మీరు సూర్య ఆరాధన విశేషంగా చేయండి. ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ అనేది తప్పనిసరిగా చేయండి. సూర్యునికి ప్రతిరోజు కూడా 12 సార్లు నమస్కారం చేయండి. ఆదివారము, శుక్రవారము దగ్గరలో ఉన్న దేవాలయాల్లోకి వెళ్ళి మీరు ప్రదక్షిణాలు చేయడానికి వీలైనన్ని ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి. అది శివాలయం కావచ్చు, విష్ణువాలయం కావచ్చు, ఏదైనా ఆలయానికి వెళ్ళి మీరు ప్రదక్షిణాలు చేయండి ఆది శుక్రవారాల్లో. అలాగే అక్కడ ప్రసాదానికి అయ్యే ఖర్చు భరించండి. ప్రసాద వితరణ అన్నది చేయండి. ఈ రెమెడీలు పాటించినట్లయితే ఈ నెలంతా కూడా మీకు యోగదాయకంగా శుభప్రదంగా ఉంటుంది. శుభం.